బినామీ భూములు ఉన్నాయంటూ తనపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రామకృష్ణబాబు తీవ్రంగా ఖండించారు. తన సచ్చీలతను నిరూపించుకోవడానికి షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఎరగదీస్తామన్న వారు అధికారంలోకి వచ్చాక ప్రజల్ని బాధేస్తున్నారని విమర్శించారు నారా లోకేష్. పక్క రాష్ట్రం మన రాష్ట్రానికి పెట్రోల్ ధరల విషయంలో సామాన్యుడిపై జగన్ బాధుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గాలి తప్ప అన్నిటిపై పన్నులు పెంచారని ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అర్హులైన లబ్దిదారులకు పట్టాలను ఇవ్వకుండా వైసీపీ పార్టీకి చెందిన వారికే పట్టాలను ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఏపీలో ఇళ్ల పట్టాల పేరుతో సర్కారు పంచింది కేవలం పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి ఆరోపించారు. నిన్న జరిగింది పట్టాల పంపిణీ కాదని, కేవలం స్థలాల గుర్తింపు మాత్రమే అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో వేగివారిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసగా మరింది. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ అధికారులు అర్హులకు కాకుండా అనర్హులకు పట్టాలు ఇచ్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్థానికులు. తాడిపత్రుల ఎమ్మెల్యే, అతని కుమారుడు, అనుచరులు కత్తులు గొడ్డలతో జేసీ ప్రభాకర్ ఇంటిపైకి వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు దీపక్ రెడ్డి. వైసీపీ మూకలు జేసీ ఇంటిపై రాళ్లు రువ్వుతుంటే వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మణికం ఠాగూర్తో పాటు తనపై వీహెచ్ఎస్ ను వ్యాఖ్యల్ని ఖండించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి. తన అభిప్రాయాన్ని హైకమాండ్ తీసుకుందని, రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని తాను బహిరంగంగానే చెప్పాను అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆలయ అధికారులను సూచించారు. మంచినీరు, ఉచిత అన్నదానం వంటివి ఏర్పాటు చేయాలి అన్నారు. కరోనా కొత్త రకంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16 మంది కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారించింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది వచ్చారని అధికారులు తెలియజేశారు. విజయసాయిరెడ్డికి తమ్ముంటే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాలును స్వీకరించి మాట్లాడాలి అన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. విశాఖలో విజయసాయిరెడ్డి 1000 ఎకరాలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అకాయిపాలెంలోని ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా జరిగింది. కరణం బలరాం సమక్షంలో మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతలు తీవ్రంగా వాదులాడుకున్నారు. కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ చర్యలకు ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. రాజకీయ ప్రమేయం ఉంటే వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పెన్నా బ్యారేజీ ముంపు బాధితుల సమస్యల పరిష్కారంలో వైసీపీ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బ్యారేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. పెన్నా బ్యారేజీ పనుల్ని టీడీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ తో కలిసి సోమిరెడ్డి పరిశీలించారు. శ్రీనగర్ నుంచి ఆర్మీ జవాన్ పరశురాం భౌతిక గాయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో అక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఆర్మీ అధికారులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలంలోని స్వగ్రామానికి తరలించారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. పార్టీ 96 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్లోని మక్తూమ్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో వందలాది మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో హిట్లర్గా మోదీ ఉన్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఇష్టానుసారం పాలన చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ఇళ్ల పట్ట పంపిణీ తలెత్తిన గందరగోళంపై టీవీ5 కథనాలతో అధికారులు తప్పు తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు, లబ్దిదారులు దగ్గరకు వెళ్లి సంతకాలు చేయకుండా ఇచ్చిన పట్టాలను తిరిగి తీసుకువెళ్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడలో ప్రజలు ఆందోళనకు దిగారు. హైవే నిర్మాణం చేపట్టి 7 గడుస్తున్న సర్వీస్ రోడ్డు వేయాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై ధర్నా చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూరులో రెవెన్యూ అధికారుల వైఖరి నిరసిస్తూ ఓ రైతు వినూత్న రీతిలో ఆందోళనకు దిగాడు. అధికారులకు లంచం ఇచ్చుకోలేక భిక్షాటన చేశాడు. శరీరంపై బ్యానర్తో, చేతిలో జాతీయ జెండాతో రైతు భిక్షాటన చేశాడు.
ఏపీలో హిందుత్వంపై జరుగుతున్న వివక్షను నిరసిస్తూ హిందూ యువశక్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్లను కట్టుకుని నిరసన తెలియజేశారు. మంత్రులే స్వయంగా తిరుమలలో అన్యమత ప్రచారం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. తిరుమల దర్శనం విషయంలో భక్తులు మరోసారి ఆందోళనకు దిగారు. శ్రీవారి ట్రస్ట్ ద్వారా 11,000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న తమకు శ్రీవారి దర్శనం క్షణకాలం కూడా కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీ సుదర్శన చక్ర స్నాన మహోత్సవాన్ని తిరుమల అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ప్రాతకాల ఆరాధన నివేదన పూర్తయిన తర్వాత వరాహ పుష్కరిణిలో సుదర్శన చక్ర స్నానం నిర్వహించారు. యాదాద్రిలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ రకాల పూలు వజ్ర వైడూర్యాలతో స్వామివారిని అలంకరిస్తున్నారు. న్యాక్ గుర్తింపు కోసం ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్తో జేఎన్టీయూ ఎదుట ఏబీవీపీ ధర్నాకు దిగింది. మంత్రి హోదాలో ఉంటూ ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించడం దారుణమని విద్యార్థులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా బండపల్లిలో స్నేహలత కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది అన్నారు. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు తెలియజేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి అన్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని మద్దతుగా నిజామాబాద్లో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేశాయి. సామాన్య మధ్యతరగతి రైతుల నడ్డి విరిచేలా సాగు చట్టాలు ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్ బేగంపేటలో తన పేరుతో నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను సోను సూద్ సందర్శించారు. యువకుడు ట్విట్టర్లో కోరిన మేరకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన సోను సూద్ తన పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న అనిల్ను కలిశాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయించుకుని ఆ రుచిని ఆస్వాదించాడు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో బీజేపీ నాయకుడు నేలవెళ్లి రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. రామారావుపై ఇంటి వద్దనే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ జరిపిన కాల్పులో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారో ఆటో ఢీకొనడంతో 5 దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో ఓ బాలికతో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఓ ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సూర్యకుమారి అనే 60 వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 3 రోజుల క్రితమే ఆమె ఇంట్లో చనిపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా బావుపేట గ్రామంలో సారయ్య అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. పెట్రోల్ పోసుకుని సూసైడ్ కు ప్రయత్నించాడు. ఇంటి స్థలం విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించాడు. పోలీసుల హామీతో కిందకు దిగాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు పవర్ ప్రాజెక్టు దగ్గర సింగరేణి మండలానికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. సోలార్ ప్లాంట్ సింగరేణి మండల పరిధిలోనిదని దానికి తమ మండలం పేరే పెట్టాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ యమధర్మరాజు ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. వేద పండితులు మహాక్షీరాభిషేకాన్ని అత్యంత వైభవంగా జరిపారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చోరీకి వెళ్లి కరెంటు షాక్తో దొంగ చనిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సిమెంట్ ఇటుకల కంపెనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బద్దలు కొట్టి రాగి తీగలను దొంగిలించేందుకు ప్రయత్నించి మృత్యువాతపడ్డాడు. విజయనగరం జిల్లా సుంకి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బొలేరో వాహనం ఢీకొనడంతో 10 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఎరువి ఆసుపత్రికి తరలించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామోర గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు.
ములుగు జిల్లా లక్కవరం సరస్సులో నిన్న గలంతైన సుధాకర్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సరస్సులో గాలించి డెడ్ బాడీని బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి వెళ్లిన సుధాకర్ సరస్సులో గల్లంతై మృతి చెందాడు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఓ పాత నేరస్తుడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. నిజామాబాద్లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మెడలో బంగారం కోసం మరో వృద్ధ దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టారు. దీంతో స్థానికంగా కలకలం రేపుతోంది. కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు అంగీకరించాయి. మొత్తం 40 రైతు సంఘాలు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాశాయి. ఈ నెల 29న కేంద్రంతో చర్చలు సిద్ధమని అందులో తెలియజేశాయి. జమ్మూ కాశ్మీర్లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరూ లాభపడతారని తెలియజేశారు మోదీ. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజుగా మోదీ అభివర్ణించారు. జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పని సెర్చ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇకపై టోల్ ప్లాజా వద్ద డబ్బులు చెల్లించే వ్యవస్థ ఉండదు. అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ చేయించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చైనా వైఖరిపై భారత దళాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్దకు ఐటీబీపీ బలగాలు మరింతగా చొచ్చుకు వెళ్లాయి. సరిహద్దుల్లో ఎంతో కీలకమైన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారీగా ఐటీబీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. కనిగామ్ ఏరియాలో కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారంతో అందడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చరిత్రను యువతరం చదవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సుదీర్ఘ పార్లమెంటు అనుభవం గడించిన నేత వాజ్పేయి అని తెలియజేశారు. హైదరాబాద్లో నిర్వహించిన వాజ్పేయి స్మారక ఉపన్యాసంలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. హైబీపీ సమస్యతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. రజనీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళనకర అంశాలు, ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలియజేశారు అపోలో వైద్యులు. దేశంలోనే అత్యంత చిన్న వయసులోనే కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ పదవిని చేపట్టనుంది 21 ఆర్య రాజేంద్రన్. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా ఉండే ఆర్య రాజేంద్రన్ మొన్న జరిగిన ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్ ముగల్ వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు.